ఆర్ఎస్ గురించి మరో ప్రశ్న సార్. మొన్న కేసీఆర్ ఇంతకుముందు ఎన్నడూ లేనట్లుగా, అంటే ఆయన సాధారణంగా ఔరేక్ దక్కా తెలంగాణ పక్క అనేవాడు, మొన్న తెలంగాణ పక్క అనలేదని, ఇంకా 11 ఏళ్ళైనా ఫైట్ చేద్దామన్నాడు. ఏమై ఏం జరుగుతుందండి అక్కడ? అదే, దాన్ని పూర్తిగా మనం లిటరల్గా చూడటానికి లేదు, ఇదో మెటఫరిక్ ఎక్స్ప్రెషన్. మామూలుగా ఏమంటామంటే, ఇది మేము ఇక దీన్ని వదిలిపెట్టామా, సచ్చేదాకా కొట్లాడతామని అంటాం మనం. అదే అంటే అప్పటిదాకా సాగదీస్తామని కాదు దాని అర్థం. అట్లా మనం చూడటం మొదలు పెడితే అయితే భాష అయినా తెలియదు అనుకోవాలి. అంటే ప్రతి నాయకుల ప్రతి, లేకపోతే వెనకాల ఉండే వ్యక్తీకరణ అయినా చూడలేదని అనుకోవాలి. అందులో నా దృష్టిలో తప్పు లేదు. వారని అంటున్న దాంట్లో మేము ఎంత 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 కాలమైనా ఇక దీన్ని వదిలిపెట్టాం, దీనికోసం వెంటబడతాం, ఇది తప్ప మాకు ఇంకో లక్ష్యం లేదు, ఇదే మా జీవితం అనేది చెప్పదలుచుకున్నారు. నొక్కి చెప్పదలుచుకున్నప్పుడు అటువంటి వ్యక్తీకరణలు వాడుతుంటారు. అంటే మాటలలో మాటలను అనాలిసిస్ చేయడం విషయానికి వస్తే, ఇప్పుడు ఇదేమి టీ కాఫీ కప్పు కాదు, ఇదేమి ప్రెషర్ కుక్కర్ ఆన్ చేయడం కాదు, లేకపోతే ఇదేమి అంత సింపుల్ అయిన సమస్య కాదు లాంటి స్టేట్మెంట్లు రేణుకా చౌదరి కానీ, మనీష్ తివారీ లాంటి వాడు కానీ, లేదంటే పరిశ్రమలన్నీ మెడ్రాస్కు పోతున్నాయని కొందరు అనడం, లేకపోతే ఈ ఉద్యమం వల్లనే పరీక్షలలో తెలంగాణ విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చినాయి, ఇట్లాంటి అనాలిసిస్లు కామెంట్లు ఎక్కువవుతున్నప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక కానీ, మేధావుల తరఫున లింక్గా ఉన్న జేఏసీ కానీ ఏం చేస్తుంది, ఇలాంటి వాటికి ఏం చేయబోతుంది? వాటిని ఎప్పటికప్పుడు ఎండగట్టడమే లక్ష్యంగా ఉంటుంది. కొన్నేమో సూటైన విమర్శలు, ఉదాహరణకి రిజల్ట్స్ తక్కువ వచ్చినాయి, మరి మిగతా మిత్రులందరూ కూడా లోతుగా విశ్లేషణ చేసి అది ఎంత లోపం తప్పని నిరూపించారు. అట్లనే పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని, దానికి అనేక కారణాలు ఉన్నాయి. నేను చాలామంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడినా, వాళ్ళు ఏమన్నారంటే ఉద్యమం కారణంగా పోతున్నాయని. మేము అనం తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లోని ఒక రాజకీయ అనిశ్చితి అనేది ఏర్పడ్డది. ఈ రాజకీయ అనిశ్చితి అన్ని మేము ఒక ప్రధానమైన సమస్యగానే గుర్తిస్తున్నాం. ఈ రాజకీయ అనిశ్చితి రూపుమాపకుండా పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్లోనే భవిష్యత్తు లేదు అనే మాట వాళ్ళు అంటున్నారు. కనుక ఇట్లాంటి అన్ని విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. సరే, రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఇన్స్టెంట్ కాఫీ కాదు అనేది, మరి ఆమె ఏ ఆలోచనతో ఆ ఉపమానం వాడిందో, ఆమె మనసులో ఏముందో, రెండు ఉన్నాయి దాంట్లో. మొట్టమొదటి ఆమె ఏం చెప్పదలుచుకుందో అర్థం కాలేదు దాని ద్వారా. రెండోది ఇన్స్టెంట్ కాఫీ అనే మాట వాడటం ద్వారా, అంటే మీరు ఇట్లా అడగంగానే అట్లా తీసిస్తామా అనే ఒక అర్థం. అంటే నువ్వెవరే ఇవ్వటానికి నాకు అర్థం కాక అడుగుతున్నా. ఎన్నికల్లో మీ పార్టీ హామీ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చవలసినటువంటి ఢిల్లీలో ఇచ్చిన ప్రెస్ మీట్లో చేసిన, అదే ఇది ఆంధ్రప్రదేశ్లో మాట్లాడదు. ఇక్కడికి వస్తే అయితే కోడలో లేకపోతే ఆడబిడ్డో అని చెప్పుకుంటుంది తప్ప, కానీ నాకు కూడా తెలంగాణలో హక్కు ఉందని చెప్పి రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సరే, దాన్ని పక్కన పెడితే వాస్తవానికి ఈ ఇట్లాంటి మాటలు, అంటే ఏదో తమకు పూర్తి అధికారం తమ ఇష్టారాజ్యంగా ఉపయోగించవచ్చును, దాంట్లో వస్తున్న స్ఫురిస్తున్నది. అధికారాన్ని అట్లా చూడటమే చాలా అన్యాయం, అప్రజాస్వామికం, అదొక ఫ్యూడల్ ధోరణి. ఫ్యూడల్ సమాజాల్లో చక్రవర్తులు ఇది మా అధికారం, ఇది మా కుర్చీ, మా ఇష్టం ఉన్నది మేము చేస్తామని చెప్పి అనేది, ఆ ధోరణి అనేది చాలా అన్యాయమైనటువంటి ధోరణి. ప్రజల నుంచి రియాక్షన్ రావటానికి ఇవి ప్రధాన కారణాలు. మూడోది ఏంటంటే, మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తామా, దీని నుంచి వచ్చే సహజమైన పరిణామం ఏంటంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తామా, మా ఇష్టమైనప్పుడు ఇస్తాం. అంటే ఈ అహంకారం అనేది నిజంగా ప్రజాస్వామిక సమాజంలోకి మనం అడుగుపెట్టినాం. ప్రజలు కూడా ఈ ప్రజాస్వామిక సమాజం ఆచరణలోకి దేవటానికి అనేకమైన పోరాటాలు చేసినారు. ఆ పోరాటాల క్రమంలో వాళ్ళు ఒకటైతే గ్రహించారు, నువ్వు ఇస్తానన్నావు, నేను ఓటేసినా, ఇప్పుడు ఎందుకు ఇవ్వవు, నువ్వే ఏ అధికారంతో ఈ మాట మాట్లాడతావు అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. వచ్చినారు కాబట్టి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. ఆ చైతన్యం మనసులో నింపుకొని ఉన్నాడు. తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల హక్కు, ఈ హక్కును నెరవేరుస్తామని హామీ ఇచ్చి గెలిచి ఇవాళ మోసపూరితంగా వ్యవహరించడం తప్పు అని గ్రహించిన తెలంగాణ ప్రజలు సహజంగానే విమర్శ పెడతారు. నువ్వు దొరసాని వ్యవహారం నడవదు ఇక్కడ అనే మాట అంటారు. ఆ దొరసాని వ్యవహారమే నడిపిస్తున్నది రేణుకా చౌదరి, దాని పట్ల సహజంగానే ఒక వ్యతిరేకత విమర్శ అనేది వస్తుంది. 610 గురించి మొన్న రీసెంట్గా మళ్ళీ ఒక కోర్టు నిర్ణయం వచ్చిందండి. వచ్చి రాగానే మళ్ళీ ఒకసారి తమ మాట లీగల్గా కూడా ప్రూవ్ అయిందనే స్టేట్మెంట్ వచ్చే కంటే కూడా తెలంగాణలో అంతర్గతంగా ట్రాన్స్ఫర్లు చేయొద్దు అనే ఒక వేదనాపూరితమైన లేకపోతే ఒక రిక్వెస్టింగ్ లాంటి స్టేట్మెంట్లే ఎక్కువగా కనబడ్డాయి. మొదటి స్టేట్మెంట్ అంతా కూడా ఇది మా విజయము, పోరాట విజయము, దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలనే మాటే మొదటి 2 రోజులు అందరూ అన్నారు.
అన్నాక తర్వాత చెప్పింది ఏంటంటే నాన్ లోకల్స్ను గుర్తించడం అనేది సరిగ్గా జరగటం లేదు. ఇప్పుడు లోకలు నాన్ లోకల్ గుర్తించాలంటే ఏం చేయాలి? గిర్గ్లానీ కమిషన్ పద్ధతి చెప్పండి. నువ్వు ప్రతి సెలక్షన్ను తీసుకోవాలి, అంటే 86 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని సెలక్షన్స్ను తీసుకోవాలి. ప్రతి సెలక్షన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ మొత్తం పోస్టుల్లో ఓపెన్ కేటగిరీ పోస్టులు ఎన్ని, రాసిన పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్ లిస్ట్ ఏంటిది అని చూడాలి. ఆ మొట్టమొదటి 20 30 పోస్టును బట్టి 40% దాకా ఓపెన్ కేటగిరీ పోస్టులు ఉంటాయి. మార్కుల తమకొచ్చిన మెరిట్ కారణంగా ఓపెన్ కేటగిరీలో వచ్చినటువంటి వాళ్ళే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా నిలుస్తారు. అప్పుడు అంతకంటే ఎక్కువ గనక ఎవరైనా అర్హత లేకపోయినా ఓపెన్ కేటగిరీలో వచ్చి ఉంటే వాళ్ళను వెనుకకు పంపాల్సి ఉంటుంది. ఇది జరగాలి. నిజానికి సెలక్షన్ లిస్టులు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, ఇట్లా జరగలేదు. జరిగింది ఏంటంటే గుండుగుత్తగా ఉన్న పోస్టులు ఎన్ని అంటే శాంక్షన్డ్ పోస్టులు, ఒక డిపార్ట్మెంట్లో 1000 శాంక్షన్ పోస్టులు ఉంటాయి. వాస్తవానికి పనిచేసే వాళ్ళు 600 700 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీలో శాంక్షన్డ్ పోస్టులు 1200, ఇవాళ ఆన్ రోల్ ఉన్నది 550 ఏమో ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే 1200లో ఓపెన్ కేటగిరీ ఎంత, 20 30 40 ఉందనుకోండి, అంటే 400 మంది దాకా ఓపెన్ కేటగిరీ ఉండొచ్చు, 600 మంది లోకల్ ఉండొచ్చు. దాన్ని ఏం చేసినారు, 550లో నాన్ లోకల్ ఎంతమంది అని లెక్క తీసి లెక్క తీస్తే ఏమైంది, 400 ఉండొచ్చు, అంటే 550లో 400 నాన్ లోకల్ ఉండొచ్చు. ఆ నాన్ లోకల్ని ఆంధ్రా వాళ్ళకు రిజర్వ్గా చేసి వాళ్ళందరినీ ఆ లిస్టులో పెట్టి, ఇక అంతకు మించి ఎవరైనా నాన్ లోకల్ ఉంటే అందులో తెలంగాణ వాళ్ళను, వేరే జిల్లాకు సంబంధించిన తెలంగాణ వాళ్ళని చూపించి వాళ్ళను బయటకు పంపడం జరిగింది. ఇది అన్యాయమైనటువంటి పద్ధతి, ముఖ్యంగా టీచర్లు పోలీసుల విషయంలో. టీచర్ల విషయంలో జరిగింది ఏంటంటే 2001 వరకు కూడా 30% ఓపెన్ కేటగిరీ ఉండే, 2001 తర్వాత ఓపెన్ కేటగిరీ పోస్టులను దాన్ని పోస్టును తగ్గించి జిల్లా స్థాయి పోస్టు అప్పటి నుంచి 20% ఓపెన్ కేటగిరీ పోస్టులుగా చూపిస్తున్నారు. వీళ్ళు ఏం చేసినారు, మొత్తం మీద 20% ఓపెన్ కేటగిరీ అనేసరికి తెలంగాణ నుంచి నిజంగా మెరిట్లో సెలెక్ట్ అయ్యి ఓపెన్ కేటగిరీలో ఒక జిల్లాలో సెలెక్ట్ అయ్యి స్థిరపడినటువంటి వాళ్ళు నాన్ లోకల్స్ అయిపోయారు. అది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి టీచర్లు పోలీసులు లేవనెత్తుతున్నటువంటి ఆక్షేపణ. ఇది సహజమైన ఆక్షేపణ, ఈ న్యాయమైనటువంటి ఆక్షేపణ. అంటే జరుగుతున్నది ఏంటంటే మళ్ళా తెలంగాణ ప్రజలకే ఈ దీన్ని కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉపయోగించుకునే ప్రయత్నం. కనుక ఆంధ్ర పాలనలో తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం తెలంగాణ ప్రజలకు లేదు. ఇప్పటికి కూడా టీచర్లు 1000 టీచర్లు మేము ఆంధ్రకు వెళ్ళిపోతాం, మాకు అవకాశం ఇవ్వండి అని. ఇప్పుడు తెలంగాణలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ పేరుతో 16 జీవో కింద వెనుకకి పంపుతున్నటువంటి వాళ్ళు దాదాపు 1000 ఉన్నారు. నువ్వు 1000 ఆంధ్ర వాళ్ళని పంపి ఆ కేటగిరీ కాడ వీళ్ళను అడ్జస్ట్ చేయొచ్చు కదా, కానీ మీరు పోవద్దు అని మొండి పట్టుదలతో ప్రభుత్వం పోవటానికి అప్లికేషన్ పెట్టుకున్న ఆంధ్ర వాళ్ళని కూడా ఇక్కడ ఆపుతున్నది. అంటే నువ్వైతే రేపు నన్ను అడుగుతారు ఎందుకు పోవాలి, నువ్వు పోవద్దు మీరెవరు అని పట్టుదలతో వాళ్ళని ఆపి, అంటే ఇవన్నీ సవరణ చేసి జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే తెలంగాణ వాళ్ళు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు పోయే అవకాశం లేదు. అవి వాళ్ళు ఎక్కువ వరకు 90s తర్వాత వచ్చినవే సెలక్షన్లన్నీ, టీచర్ల సెలక్షన్స్ జరిగినవన్నీ 90 తర్వాత జరిగిన సెలక్షన్స్లో ఎక్కువ భాగము వాళ్ళు తెలంగాణ వాళ్ళే ఓపెన్ కేటగిరీలో వచ్చింది. అది మెరిట్లో వచ్చి మెరిట్లో వచ్చిన వాళ్ళని ఇలా నాన్ లోకల్ పేరుతో బయటికి పంపటం అన్యాయం. దీన్ని మనం ప్రధానంగా విమర్శిస్తున్నాం. ఇప్పటికైనా గవర్నమెంటు ఈ లోపాలను సరిచేయాలి, నాన్ లోకల్స్ను రూల్స్ ప్రకారం గుర్తించాలి, వెనుకకు పంపాలి అని అడుగుతున్నాం. గవర్నమెంట్ వింటదని నమ్మకం లేదు. అందుకనే లోకల్ రిజర్వేషన్స్ను మౌలికంగా మార్చవలసిన అవసరం ఉంది. నివాస అర్హతను 12 సంవత్సరాలకు పెంచాలి. 12 సంవత్సరాలకు పెంచడంతో పాటు ఏవి జిల్లా కేటగిరీ పోస్టులు, ఏవి జోనల్ రాష్ట్ర స్థాయి పోస్టులు అయితే అనేది జాగ్రత్తగా వర్గీకరించుకోవాలి. ఆ వర్గీకరించిన తర్వాత ఓపెన్ కోటా కింద ఎన్ని పోస్టులు ఉంటాయి, ఆ పోస్టుల సెలక్షన్ అనేది ఒక రూల్స్ ప్రకారం నియమబద్ధంగా జరగాలి. ఇవన్నీ తెలంగాణ ఏర్పడితే తప్ప సాధ్యం కావని మరోసారి రుజువై, అందుకని ఇంకా తెలంగాణ రాష్ట్రం కోసమే కొట్లాటి పరిష్కరించుకోవాలనేదే మేము మిత్రులందరికీ కూడా చెప్తున్నాం. చాలామంది అకామిడేట్ అయినారు, ఇంకో 1000 1500 టీచర్లు, కొద్దిమంది కానిస్టేబుల్లు మిగిలి, వాళ్ళను కూడా ఎట్లా మనము ఈ అన్యాయానికి గురి కాకుండా చూడాలన్నదే తెలంగాణ వాదుల తాపం.